ఆంట్రపట్టణం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం మణికంఠ నామస్మరణతో మారుమోగింది. గురువారం రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ఆధ్వర్యంలో దేవాలయంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పడిపూజ సందర్భంగా శుభప్రద్ పటేల్ ఆలయంలో ఉత్సవ విగ్రహ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పడిపూజలో భాగంగా అయ్యప్ప స్వామికి పంచామృతాలచే పూజలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య చేశారు. అదేవిధంగా అయ్యప్ప స్వాములు స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ భజన కీర్తనలు ఆలపించారు. అయ్యప్ప స్వామి నామస్మరణలతో ఆలయం మారుమోగింది. మరోవైపు రాష్ట్ర షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, జెడ్పీవై చైర్మన్ బైండ్ల విజయకుమార్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, వెంకటేశం బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, తాండూరు వైఎస్ ఎంపీపీ స్వరూపారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తమరావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీగౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజ్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్లు సునీత, సంపత్, కె విజయలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్డీఓ అశోక్ కుమార్, వీరశైవ సమాజం నాయకులు, కురుమ సంఘం నేతలు, వివిధ కుల సంఘాల నాయకులు భాను, బాలు, విజయ్, శ్రీశైలం, నరేష్, హరీష్, లక్ష్మణ్చారి మరియు యాలల బషీరాబాద్ పెద్దముల మండలం తాండూరు నాయకులు స్వామివారిని దర్శించారు.
షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.